మన మిత్రులు ఈ యొక్క స్కాల్పింగ్ మీద ఒక వీడియో అనేది చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం అనేది జరిగింది. ఈ యొక్క టెక్నిక్ అనేది ఏంటంటే, దీని వెనక సైన్స్ ఉంది, దీని వెనక మ్యాథమెటిక్స్ ఉంది. సో ఈ టెక్నిక్ అనేది ఒకసారి మీరు లైవ్లో టెస్ట్ చేయండి, ఓకేనా. సో ప్రాబబ్లీ ఏంటంటే, మనం జనరల్గా స్కాల్పింగ్ అంటే ఏంటంటే చిన్న చిన్న టార్గెట్స్, చిన్న చిన్న స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటాం. ఓకే, అయితే ఇక్కడ చార్ట్ రిఫరెన్స్గా తీసుకుంటాం. స్కాల్పింగ్ చేయాలంటే మనం డెఫినెట్గా ఏంటంటే చార్ట్ మీద ఆధారపడతాం, ఎందుకంటే చార్ట్లో మనకి కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. దాని ప్రకారం మనం ఈ యొక్క మొమెంటని బట్టి మనం ట్రేడింగ్ అనేది తీసుకోవడం, సింపుల్ బ్రేక్అవుట్స్ ట్రేడింగ్ అనేది తీసుకోవడం జరుగుతుంది, విత్ స్మాల్ స్టాప్ లాస్ అండ్ చిన్న చిన్న టార్గెట్లు అనేది ఎయిమ్ చేస్తూ ఉంటాం అనమాట. అయితే చూడండి, మనకి ఒక క్యాండిల్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ. ఇది మేబీ టైం పీరియడ్ వచ్చేసరికి, టైం పీరియడ్ కూడా వెరీ ఇంపార్టెంట్ స్కాల్పింగ్లో. దాంట్లో 1 మినిట్ అండ్ 3 మినిట్స్ అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే 5 మినిట్స్ టైం ఫ్రేమ్ అనేది యూస్ చేసుకోవచ్చు. సో కొంతమంది 15 మినిట్స్ కూడా యూస్ చేస్తారు, బట్ ఇది కొంచెం అంటే మరీ స్కాల్పింగ్ అని చెప్పేసి చెప్పలేం, కానీ కొంచెం లాంగర్ పీరియడ్ హోల్డ్ చేయాలనుకున్నప్పుడు ఏంటంటే 15 మినిట్స్ అనేది హెల్ప్ అవుతుంది. జనరల్గా ఏంటంటే ఎక్కువ మంది యూస్ చేసేది 1 మినిట్ 3 మినిట్స్ అండ్ 5 మినిట్స్ అనేది యూస్ చేస్తారు. అయితే ఇక్కడ క్యాండిల్స్ అనేది మనకి చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అని చెప్పేసి చెప్పుకున్నాం కదా. చూడండి, ఒక మార్కెట్ ఫర్ ఎగ్జాంపుల్ రైజ్ అయింది, రైజ్ అయిన తర్వాత ఏం జరుగుతుంది, కన్సోలిడేషన్ జరుగుతుంది. ఇక్కడ కన్సోలిడేషన్ జరిగిన తర్వాత ఏం జరుగుతుంది అంటే, మనకి ఒక బిగ్ క్యాండిల్ ఫర్ ఎగ్జాంపుల్ డౌన్ సైడ్ అనుకోండి డ్రాప్ అయింది, ఓకేనా. ఇది మనం ఏమంటాం, కన్ఫర్మేషన్ క్యాండిల్ అంటాం. దీన్ని ఏమంటాం, కన్ఫర్మేషన్. మార్కెట్ అప్ సైడ్లో ఉంది బట్ కన్సోలిడేషన్ తీసుకుంది, అక్కడ నుంచి కూడా డ్రాప్ అయింది. ఈ క్యాండిల్ కింద మనం షార్ట్ అయితే చేసుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ మొమెంట్ వచ్చింది. ఇదేంటిది, మొమెంటం క్యాండిల్. అప్పటిదాకా ఏం జరిగింది మనకి మార్కెట్లో, ఇదంతా కూడా సైడ్ వేస్ అనమాట. సైడ్ వేస్ క్యాండిల్స్ అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ డోజీ ఫార్మేషన్స్ జరగవచ్చు అండ్ స్పిన్నింగ్ టాప్స్, ఓకేనా, లైక్ కొన్ని హ్యామర్స్, హ్యాంగింగ్ మ్యాన్స్ ఇవన్నీ కదా. అండ్ ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఈ సైడ్ వేస్ క్యాండిల్స్ అని చెప్పేసి అంటాం అనమాట. హ్యాంగింగ్ మ్యాన్ ఫార్మేషన్ కూడా సైడ్ వేసే. దాని తర్వాత సాలిడ్ క్యాండిల్, మొమెంటం క్యాండిల్ అంటే అర్థం ఏంటి, సాలిడ్ క్యాండిల్. బట్ ఈ క్యాండిల్ దగ్గర ఒకవేళ ఎంట్రీ మిస్ అయ్యామో అనుకోండి, ఇక్కడ చాలా లాజిక్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ డ్రాప్ అవుతూ వెళ్ళింది, వెళ్ళి మళ్ళీ ఒక పాయింట్ దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది. సపోర్ట్ తీసుకునేటప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఇక్కడ అగైన్ ఇండెసిషన్ క్యాండిల్ ఫార్మేషన్స్, లేకపోతే మనకి రిజెక్షన్ క్యాండిల్స్ ఫార్మేషన్స్. దాని తర్వాత అగైన్ ఏంటంటే మనకు ఒక సాలిడ్ క్యాండిల్, ఏది ప్రీవియస్గా ఇక్కడలాగా ఒక మొమెంటం క్యాండిల్ అనేది స్టార్ట్ అవుతుంది, మొమెంటం క్యాండిల్. అయితే మార్కెట్ మళ్ళీ రివర్స్ అయ్యి ఇక్కడికి వెళ్ళిన తర్వాత చూడండి, ఇక్కడ లాజిక్ ఉంది, ఇక్కడ మ్యాథమెటిక్స్ ఉంది, ఇక్కడ రియాక్షన్ అనేది కనిపించింది. దీన్ని మనం ఏమంటాం అంటే రీటెస్ట్ లెవెల్స్ అంటాం. ఎందుకు ఇక్కడ ఈ క్యాండిల్ అనేది వెరీ ఇంపార్టెంట్ అంటే, చాలామంది ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ అవ్వగానే ఎంట్రీ తీసుకుంటారు. కొంతమంది ఏంటంటే లిమిట్ ఎంట్రీ తీసుకుంటారు. లిమిట్ ఆర్డర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాండిల్లో ఇది వచ్చేసరికి 100 పాయింట్స్ అనుకుందాం, ఏది మన ఈ యొక్క నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఏదైనా ఆప్షన్ ప్రీమియం 100 అనుకుందాం. అక్కడ ఆర్డర్స్ అనేవి మిగిలిపోయి ఉంటాయి, ఆర్డర్స్ మిగిలిపోయి ఉంటాయి, ఎందుకంటే చాలామంది ఈ క్యాండిల్ చూడగానే ఎంట్రీ తీసుకుంటారు. బట్ లిమిట్ ఆర్డర్ పెడతారు కదా, అంటే నేను 100 రూపీస్ దగ్గర మాత్రమే సెల్ చేయాలి అనేది ఏంటంటే లిమిట్ ఆర్డర్. అవన్నీ కూడా ఇక్కడ మిగిలిపోతాయి. కొంతమంది ఏం చేస్తారంటే మార్కెట్ ఆర్డర్కి వెళ్తారు. మార్కెట్ ఆర్డర్ అంటే ఇప్పుడు 100 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది కదా ఇది, ఇక్కడ ఆ క్యాండిల్ బ్రేక్అవుట్ అవ్వగల 100 దగ్గర కాకపోయినా దానికంటే కింద, ఓకేనా, ఐ మీన్ ఏంటంటే మార్కెట్ కిందకు వస్తుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ పుట్లో ఏమంటే 101 దగ్గర బై చేయొచ్చు, 102, కొంతమంది ఈవెన్ 103 దగ్గర కూడా. మార్కెట్ ఆర్డర్ పెట్టినప్పుడు ఏంటంటే మనకి లిమిట్ ఆర్డర్లో ఎగ్జిక్యూట్ అవ్వదు, అక్కడ బిడ్స్ ఉంటాయి. ఇటువైపు ఏమో బిడ్ ఉంటుంది, ఇటువైపు ఏమో ఆఫర్ ఉంటుంది. బిడ్ అంటేనేమో బయర్ అనమాట. బయర్ ఏం చేస్తుంటాడంటే నేను 100 రూపీస్కి బై చేద్దాం అనుకుంటున్నాను, ఎన్ని, ఒక 2000 క్వాంటిటీ అనుకుందాం, ఇది బిడ్. ఇక్కడ ఆఫర్ వచ్చేసరికి వాళ్ళు ఏం చేస్తుంటారంటే కొద్దిగా 100.50 పైసా లేకపోతే అట్లా అనమాట ఆఫర్ అనేది చేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా 3K 2K 1K క్వాంటిటీ అనేది అక్కడ అమ్మేవాళ్ళు ఉంటారనమాట. ఇక్కడ అమ్మేవాళ్ళు, ఇక్కడ బై చేసేవాళ్ళు. అయితే మార్కెట్ ఆర్డర్లో ఏం జరుగుతుందంటే, ఇక్కడ చూడండి 100.50, దాని తర్వాత కొంతమంది ఏమో 101 దగ్గర అమ్మాలని చూస్తారు, కొంతమంది 101.50, ఓకేనా. ఈ విధంగా ఏంటంటే ఆఫర్స్ ఉంటాయి. మనం పెట్టే క్వాంటిటీ మార్కెట్ ఆర్డర్లో అమ్మేవాళ్ళు లేరనుకోండి, ఇక్కడ ప్రైస్ అనేది పెరిగిపోద్ది. ఇక్కడ ప్రైస్ పెరిగిపోద్ది ఈ కేసులో. ఒక్కొక్కసారి మనం 100 రూపీస్ అనేది చూస్తాం, ఇది ఆప్షన్ ప్రీమియం. మనం మార్కెట్ ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేస్తే అది 101 దగ్గర, 102 దగ్గర, ఇంకొకసారి 4, 5, 10 పాయింట్స్ అవి కూడా అవ్వచ్చు అనమాట. అది స్లిప్పేజ్ ఉంటుంది,
బేస్డ్ ఆన్ ద బిడ్ అండ్ ఆఫర్ డిఫరెన్స్ని బట్టి అది డిసైడ్ చేస్తుంది. అయితే ఇక విషయానికి వస్తే ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఈ క్యాండిల్ కింద ఇక్కడ అన్ఫిల్డ్ ఆర్డర్స్ అనమాట, అంటే చాలామంది మిగిలిపోయిన ఆర్డర్స్ ఉంటాయి. మార్కెట్ ఎప్పుడైతే ఆ లెవెల్కి వస్తుందో మళ్ళీ వాళ్ళు ఏంటంటే ఈ యొక్క ప్రెషర్ అనమాట, అక్కడ నుంచి కూడా ప్రెషర్ అనేది కనిపిస్తుంది. అంటే ఆ మిగిలిపోయిన ఆర్డర్స్ ఉంటాయి కదా, ఇక్కడ సెల్ చేసేవాళ్ళు ఉన్నారనుకోండి, మళ్ళీ ఇక్కడికి రాగానే సెల్లింగ్ చేస్తారు. ఓకే, సో ఇవి మనం స్కాల్పింగ్లో అబ్జర్వేషన్ అనేది చేస్తే మీకు నిఫ్టీలో చార్ట్ అనేది చూపిస్తాను. ఇటువంటి రీటెస్ట్కి వచ్చింది చూడండి, క్లియర్గా ఇక్కడ చేస్తున్నాను. మార్కెట్ ఇలా వచ్చింది, ఇది క్యాండిల్ అనుకుందాం, సాలిడ్ క్యాండిల్. మార్కెట్ డ్రాప్ అయ్యి ఈ లెవెల్కి ఎప్పుడైతే వచ్చిందో ఇమీడియట్గా అక్కడ మళ్ళీ సెల్లింగ్ ప్రెషర్ ఉంటుంది, ఎందుకంటే అక్కడ వెయిట్ చేస్తున్నారంట చాలామంది సెల్ చేయాలని చెప్పేసి. ఓకే, ఇది వెరీ ఇంపార్టెంట్ లెవెల్, ఇది ఎస్పెషల్లీ మనం ఈ యొక్క స్కాల్పింగ్ అనేది చేసేటప్పుడు ఈ పాయింట్ దగ్గరకు వచ్చినప్పుడు మనం వెంటనే ఏం చేయొచ్చు అంటే, ఇది స్పాట్ అనుకుందాం నిఫ్టీ ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ నిఫ్టీ అనుకుందాం, ఇది పుట్ అనేది మనం ట్రై చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్. ఓకే, అదేవిధంగా మనకి చూడండి మార్కెట్ ఇలా వెళ్ళిపోద్ది, వెళ్ళేటప్పుడు ఇక్కడ ఒక బేస్ క్రియేట్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక క్యాండిల్ అనుకుందాం, మళ్ళీ మార్కెట్ ఈ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు వెంటనే ఇక్కడ బయర్స్ ఏం చేస్తారంటే రెస్క్యూ చేస్తారు కిందకి పడకుండా. అండ్ చాలామంది బయర్స్ ఇంట్రెస్ట్గా ఉంటారు అనమాట, ఎందుకంటే ఇది ఒక ఇంపార్టెంట్ క్యాండిల్, బ్రేక్అవుట్ అయింది కానీ ఇక్కడ పార్టిసిపేట్ చేయలేకపోయాం మనం. ఎందుకు, లిక్విడిటీ ఇష్యూ ఉంటుంది. లిక్విడిటీ అంటే మనం కొందామనుకున్న అమ్మేవాళ్ళు కూడా ఉండాలి, అంతమంది మనలాంటి వాళ్ళు చాలామంది అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు. అందుకని ఇక్కడ ఏంటంటే అన్ఫిల్డ్ ఆర్డర్స్ ఉంటాయి, అప్పుడు మార్కెట్ మరొక్కసారి కిందకి రాగానే వీళ్ళందరూ కూడా ఏంటంటే ట్రిగర్ అవుతారు అనమాట, బై చేస్తారు. బై చేస్తే ఏం జరగవచ్చు అంటే, ఇక్కడ చూడండి ఈ హై అనేది ఉంది కదా, ఇది ఇక్కడ కనిపిస్తున్న హై, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజుకి హై అనుకుందాం. ఇక్కడ దాకా వెళ్ళొచ్చు, గుర్తుపెట్టుకోండి ఒక పాయింట్, వెళ్ళొచ్చు సక్సెస్ఫుల్గా. అండ్ ఇక్కడ మళ్ళీ రెసిస్టెన్స్ ఉంటే కిందకి రావచ్చు, బట్ ఒకటి ఇక్కడ దాకా వెళ్ళటం, రెండవది ఏంటంటే అట్లీస్ట్ రియాక్షన్ అనమాట, సెకండ్ది రియాక్షన్. అక్కడ దాకా వెళ్ళలేకపోయినప్పుడు కూడా మనం రియాక్షన్ అయితే చూస్తాం అనమాట. రియాక్షన్ అంటే ఏంటి, ఎప్పుడైతే ఈ యొక్క లెవెల్ దగ్గరకు వచ్చిందో, ఏది మార్కెట్ ఇలా డ్రాప్ అయ్యి ఇక్కడికి వచ్చిందో, రియాక్షన్ కనిపించి అట్లీస్ట్ ఒక స్మాల్ బౌన్స్ అనేది జరిగే అవకాశం ఉంది. ఈ రెండు కూడా దృష్టిలో పెట్టుకోవాలి, ఒకటేమో హై అనేది క్రియేట్ చేసే ఛాన్స్ ఉంటుంది బేస్డ్ ఆన్ ద మార్కెట్ స్ట్రెంగ్త్, రెండవది వచ్చేసరికి మనకి రియాక్షన్ అనేది క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ రియాక్షన్లో కూడా ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 పాయింట్స్ అట్లా మూవ్ అయింది అనుకోండి, ఎట్ ద మనీ ఆప్షన్ డెల్టా 0.5 ఉంటుంది కదా, మనకి ఇందులో ఎన్ని పాయింట్స్ వస్తాయి స్కాల్పింగ్లో, ఒక 10 పాయింట్స్ దాకా వస్తాయి, 8 to 10 పాయింట్స్ అనేది మనం క్యాప్చర్ అనేది చేసుకోవచ్చు. ఓకే, సో ప్రాక్టికల్గా మీకు చార్ట్ అనేది చూపిస్తున్నాను చూడండి. ఇది నిన్నటి కిందకు వచ్చింది అనమాట నిఫ్టీ. దీంట్లో ఫస్ట్ మనం అండర్స్టాండ్ చేసుకుంటే మార్కెట్ స్ట్రక్చర్ని కూడా కొద్దిగా అబ్జర్వ్ చేయండి. స్కాల్పింగ్ చేసేటప్పుడు కొన్ని పారామీటర్స్ మనం పెట్టుకోవాలి మార్కెట్లో. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే మార్కెట్ సెంటిమెంట్ కానీ, స్ట్రెంగ్త్ కానీ, స్ట్రక్చర్ కానీ ఎలా ఉంది అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకి మార్కెట్ ఏమైంది, డ్రాప్ అయిపోయింది. డ్రాప్ అయినప్పుడు వెరీ బిగ్ క్యాండిల్ ఏంటి ఇది అనమాట, అంతే కదా. ఇది ఫస్ట్ మనం తీసుకుందేంది, 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఉన్నాం, వెరీ బిగ్ క్యాండిల్. ఈ బిగ్ క్యాండిల్ దగ్గర మనకి ఏముండొచ్చు, బిగ్ క్యాండిల్ కింద చాలామంది సెల్లింగ్ ఆర్డర్స్ పెట్టి ఉండొచ్చు కదా. ఇక్కడ చూడండి మనకేమైంది, 1, 2, 3 అంటే 3 మినిట్స్ కూడా ట్రై చేసింది ఇది క్యాండిల్ని, హైని బ్రేక్ చేయడానికి, ఐ మీన్ పైకి వెళ్ళడానికి. కానీ ఇక్కడ చాలామంది ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ నుంచి కూడా కిందకి రావడం అనేది జరిగింది. ఆ లెవెల్ దగ్గర నుంచి మనం చూస్తే మనకి దగ్గర 10 పాయింట్స్ మూవ్ అయింది, ఇంత సిగ్నిఫికెంట్ మూవ్ ఏం కాదు బట్ స్టిల్ 10 పాయింట్స్ మూవ్ అనేది అయింది. అది రిఫరెన్స్గా మనం తీసుకోలేము ఫస్ట్ 5 మినిట్స్ కాబట్టి, ఫస్ట్ 1 మినిట్ 2 మినిట్ అంటే మనకు హోల్టైల్గా ఉంటుంది. ఇక నవ్ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ప్రైస్ అనేది ఏమైంది, రైజ్ అయింది. ఇక్కడ ఈ కేసులో రైజ్ అయింది, బట్ ప్రీవియస్గా ట్రెండ్ మనకి డౌన్ ఉంది అండ్ రైజ్ అయింది అండ్ ఇండెసిషన్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇక్కడ చూడండి మనం అనుకున్నాం కదా, దాని తర్వాత 9:23 క్యాండిల్, ఏది ఈ క్యాండిల్, ఇదేమో ఇండెసిషన్ క్యాండిల్ ఆబ్వియస్గా, ఏది మన లైక్ స్పిన్నింగ్ టాప్ అనుకోవచ్చు ఇండిషియేషన్ క్యాండిల్. దాని తర్వాత సాలిడ్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. ఈ సాలిడ్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగినప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ చాలామంది ఎంట్రీ తీసుకుంటారు కదా అండ్ వెయిట్ చేస్తూ ఉంటారు ఇటువంటి క్యాండిల్ ఎప్పుడు వస్తే. అంటే ఇది కన్ఫర్మేషన్ క్యాండిల్ కదా, కన్ఫర్మేషన్ లేకుండా ఎంట్రీ తీసుకోలేము. ఎందుకు తీసుకోలేము, మార్కెట్ ఇక్కడ దాకా వెళ్ళాడు, మళ్ళీ కొద్దిగా రిట్రేస్ తీసుకొని పైకి వెళ్ళొచ్చు ఇట్లా కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి. అందుకని మార్కెట్ వీక్గా ఉంది అని చెప్పేసి మనం ఎంట్రీ తీసుకోలేము, కన్ఫర్మేషన్ క్యాండిల్ కావాలి. ఇది ఆబ్వియస్గా ఏంటంటే కన్ఫర్మేషన్ క్యాండిల్ అనమాట. ఓకే, సో ప్రాబబ్లీ చూస్తే ఈ కన్ఫర్మేషన్ క్యాండిల్ లో అనేది మార్క్ చేస్తున్నాను నేను, ఈ కన్ఫర్మేషన్ క్యాండిల్ లో అనేది మార్క్ చేస్తున్నాను చూడండి. ఈ యొక్క లో అనేది బ్రేక్ చేసుకుంది, వెళ్ళిపోయింది, కిందకు వెళ్ళింది,
ఓకే ప్రీవియస్గా ఏదైతే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, సెకండ్ పాయింట్ బ్లూ కలర్ అనేది చేంజ్ చేస్తున్నాను. ఇది వచ్చేసరికి మనకి స్వింగ్ లో అనమాట, ప్రీవియస్ స్వింగ్ లో. ఫస్ట్ రైజ్, సెల్ ఆన్ రైజ్, మార్కెట్ ఏమైంది, రైజ్ అయింది. ఇక్కడ సెల్ ఆన్ రైజ్ అనేది చేయడానికి ఇష్టపడతారు, ఎందుకంటే మార్కెట్ వీక్గా ఉంది కాబట్టి. బట్ ఇది వచ్చేసరికి మనకి కన్ఫర్మేషన్ క్యాండిల్. కన్ఫర్మేషన్ క్యాండిల్ అయిన తర్వాత ఇక్కడ సెల్లర్స్ అనేవాళ్ళు రెడీగా ఉంటారు. బట్ ఇక్కడ కొద్దిగా లిక్విడిటీ మనం అనుకున్నాం కదా, అన్ని క్వాంటిటీ ఎగ్జిక్యూట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. అందుకని మార్కెట్ ఏం జరిగింది, కిందకు వెళ్ళింది, ప్రీవియస్గా స్వింగ్ లో అని బ్రేక్ చేసింది. ఫస్ట్ ఇక్కడ ఒక కంక్లూజన్ ఇస్తుంది ఏమని, స్టిల్ నేను 1 మినిట్ టైం ఫ్రేమ్ లో డౌన్ ట్రెండ్ లో ఉన్నాను, ఎందుకంటే నేను ప్రీవియస్ స్వింగ్ లోని బ్రేక్ చేస్తున్నాను కాబట్టి అని చెప్తుంది. ఈ పాయింట్ ను కూడా మనం గుర్తుపెట్టుకుంటాం. దాని తర్వాత రిట్రేస్ అయింది. రిట్రేస్ అయిన తర్వాత చూడండి ఈ యొక్క లెవెల్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి మళ్ళీ రాగానే సెల్లర్స్ రెడీగా ఉన్నారు ఈ పాయింట్ దగ్గర. ఏది 19,535 రఫ్గా 19,535 దగ్గరికి రాగానే ఏం చేశారు, మళ్ళీ సెల్లింగ్ అనే స్టార్ట్ చేశారు. ఎందుకు, ఇది ప్రీవియస్గా చాలామంది వాచ్ చేస్తున్న క్యాండిల్ అనమాట. ఈ క్యాండిల్ దగ్గర మనకి బ్రేక్అవుట్ అవ్వగానే లిక్విడిటీ ఇష్యూ వల్ల ఎగ్జిక్యూట్ అయ్యి ఉండకపోవచ్చు, బహుశా నేను అనుకుంటున్నాను అయ్యి ఉండకపోవచ్చు. అందుకని ఇక్కడ సెల్లింగ్ చేయడానికి ఇష్టపడుతున్నారు. అండ్ మోరోవర్ ఏంటంటే మనకి ఇక్కడ స్వింగ్ లో అనేది క్రియేట్ చేస్తుందంటే స్టిల్ డౌన్ ట్రెండ్లో ఉందని చెప్పేసి అర్థం. దాని తర్వాత మీరేం చేస్తారంటే లోవర్ లోస్ అనేది మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్నప్పుడు మళ్ళీ అగైన్ ఏమైంది, ఇక్కడ నుంచి కూడా రెసిస్టెన్స్ తీసుకొని కన్సోలిడేషన్ తీసుకొని మళ్ళీ కిందకి రావడం అనేది మనం గమనించాం కదా. ఈ యొక్క ప్రీవియస్ స్వింగ్ ఏదైతే లో ఉందో ఆ లోని మళ్ళీ సక్సెస్ఫుల్గా బ్రేక్అవుట్ అనేది చేసింది, వెరీ అగ్రెసివ్గా. ఓకేనా ఫ్రెండ్స్. సో దాని తర్వాత మనకి ఇక్కడ చూడండి ఈ పాయింట్లో మొత్తం కూడా ఇదంతా కూడా కన్సోలిడేషనే, ఇదంతా కూడా కన్సోలిడేషనే. సాలిడ్ క్యాండిల్ వచ్చేసరికి మనకి ఎక్కడ ఉంది, ఈ క్యాండిల్ అనమాట, సాలిడ్ క్యాండిల్ రైట్. ఈ సాలిడ్ క్యాండిల్ కన్ఫర్మేషన్ వచ్చాక ఏం చేస్తాం మనం, మళ్ళీ సెల్లింగ్ చేయడానికి ఇష్టపడతాం. మేబీ దీన్ని కూడా మనం ఒకవేళ సాలిడ్ క్యాండిల్ అనుకుంటే ఇది లో అనమాట, స్వింగ్ లో. ఓకే, ఐ మీన్ క్యాండిల్లో చూడండి, అబ్జర్వ్ చేయండి. ఈ క్యాండిల్ దగ్గరికి వచ్చింది, ఏది మళ్ళీ కిందకి వెళ్ళింది, మళ్ళీ రిట్రేస్ అయింది. బట్ సాలిడ్గా ఈ యొక్క క్లోజింగ్ అయితే ఇచ్చింది. ఇచ్చిన తర్వాత మనకు అబ్జర్వ్ చేస్తే హ్యాంగింగ్ మ్యాన్ అండ్ లైక్ ఇండెసిషన్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. ఇది హ్యామర్. దాని తర్వాత మళ్ళీ చూడండి, మళ్ళీ సాలిడ్గా కిందకి రావడం అనేది జరిగింది. ఈ యొక్క ప్రీవియస్ స్వింగ్ హై అండ్ అట్లీస్ట్ ఈ క్యాండిల్ హైని కూడా బ్రేక్ చేయలేదు. ఇక్కడ రిట్రేస్ తీసుకున్నాడు. యాక్చువల్గా ఇది రిఫరెన్స్ పాయింట్, ఈ పాయింట్ దగ్గర యాక్చువల్గా సెల్ చేయాలి. బట్ కొద్దిగా అగ్రెసివ్గా రిట్రేస్మెంట్ తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఏంటంటే ఈ క్యాండిల్ హై అనేది బ్రేక్ చేయలేదు. అబ్జర్వ్ చేయండి, ఈ క్యాండిల్ హై బ్రేక్ చేసాడా, చేయలేదు. దాని తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే మళ్ళీ సాలిడ్ క్యాండిల్, ఈ క్యాండిల్ హైని బ్రేక్ చేయలేదు అంటే మొమెంటం అప్సైడ్ లేదు అని చెప్పేసి అర్థమవుతుంది. ఇక్కడ 2-3 పాయింట్లు అనేది మనం డిస్కస్ చేస్తున్నాం, గమనించండి. దాని తర్వాత హ్యామరు, ఇండెసిషన్, మళ్ళీ సాలిడ్ క్యాండిల్ వచ్చింది కదా, మళ్ళీ సాలిడ్ క్యాండిల్ వచ్చింది, సెల్లింగ్ అనేది స్టార్ట్ చేశారు. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క లో ఏదైతే ఉందో ప్రీవియస్గా స్వింగ్ లో మళ్ళీ బ్రేక్ చేశారు, అంటే మార్కెట్ ఏంది డౌన్ ట్రెండ్లో ఉందని చెప్పేసి అర్థం అనమాట రైట్. దాని తర్వాత ఇక డీప్గా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ స్ట్రాంగ్గా మళ్ళీ రికవర్ అనేది స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే ఈ ప్రీవియస్ ఏదైతే జోన్ ఉందో అప్రాక్సిమేట్గా ఇదంతా కూడా జోన్ అనమాట. ఓకే, అండ్ హా మళ్ళీ ఏం చేశాడు, ఇక్కడ ఆర్డర్స్ ఉన్నాయి, స్టిల్ ఆర్డర్స్ ఉన్నాయి. ఎలా తెలుస్తుంది, ఇక్కడ చూడండి రిజెక్షన్ అయిపోయింది, ఇక్కడ స్టిల్ ఆర్డర్స్ ఉన్నాయి. ఏది, సెల్లింగ్ ఆర్డర్స్. ఇక్కడంతా ఏం జరిగింది, కన్సోలిడేషన్ నుంచి మార్కెట్ కిందకు వచ్చింది. బట్ ఈ కన్సోలిడేషన్ మొత్తం కూడా ఏంటంటే మనకి షార్ట్ బిల్డప్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎలా తెలుస్తుంది, మార్కెట్ అక్కడ నుంచి డ్రాప్ అయింది, డెఫినెట్గా దీన్ని మనం సప్లై జోన్ కింద మార్క్ చేసుకోవచ్చు. ఇది జోన్ మార్కింగ్ యాక్చువల్గా. ఓకే, సప్లై జోన్. ఓకే, అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే ప్రైస్ అనమాట. ఇక్కడ మనం చూస్తున్న మొమెంట్ వచ్చేసరికి వెరీ బుల్లిష్ మొమెంటం, ఎందుకంటే ప్రీవియస్ స్వింగ్ హైని బ్రేక్ చేశాడు సక్సెస్ఫుల్గా కదా. ట్రెండ్ రివర్స్ అవ్వాలి. ప్రీవియస్గా ఏంటి, మనకి మార్కెట్ లోవర్ లోస్తో వస్తూ ఉంది, అంటే ఇక్కడ దాకా అయితే డౌన్ ట్రెండ్ కన్ఫామ్. ఇక్కడ ట్రెండ్ రివర్సల్ అయింది ఇక్కడ. బట్ చూడండి, అబ్జర్వ్ చేయండి, క్యాండిల్ మనకి బ్రేక్అవుట్ అయిందా. అగైన్ ఏంటంటే సేమ్ ఈ క్యాండిల్ ఏదైతే ఉందో, ఏది ఈ క్యాండిల్, ఈ క్యాండిల్లో ఏం చేశాడంటే జస్ట్ మూవ్ ఇచ్చాడు. మూవ్ ఇచ్చిన తర్వాత లోపల ఏదైతే ఉందో ఈ యొక్క హైని బ్రేక్ చేయకుండా లోపల కన్సల్టేషన్ తీసుకుని మళ్ళీ కిందకు వచ్చాడు. అంటే ఈ క్యాండిల్లో ఏం జరిగింది, మనకి బుల్ ట్రాప్ అనేది జరిగింది ఇక్కడ. దాని తర్వాత సేమ్ ఇక్కడ మనకి ఈ క్యాండిల్లో కూడా ఏం చెప్తుందంటే బుల్ ట్రాప్ అనేది జరిగింది. ఎలా తెలుస్తుందంటే ప్రీవియస్గా జోన్ ఏదైతే ఉందో, సప్లై జోన్ అక్కడికి వచ్చాడు, ఇమీడియట్గా రిజెక్షన్ జరిగింది. అండ్ అయితే మనం ఇక్కడ ఎంట్రీ తీసుకోలేకపోవచ్చు, ఎందుకంటే మొమెంటం స్ట్రాంగ్గా ఉంది కాబట్టి. బట్ ఈ క్యాండిల్ లో ఎప్పుడైతే టచ్ అవుతుందో మనం ఏంటంటే ఎంట్రీ తీసుకోవచ్చు. స్వింగ్ పై కానీ ఈ క్యాండిల్ పై కానీ మనం ఏంటంటే స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు రైట్. ఇవి ఈ జోన్ అంతా కూడా మనకి ఏంటంటే సప్లై అనమాట. అంటే చాలామంది ఆర్డర్స్ బిల్డప్ చేశారు ఈ లెవెల్ దగ్గర. బట్ ఫార్చునేట్గా ఏంటంటే మార్కెట్ కిందకు వచ్చింది,
మళ్ళీ రీటెస్ట్కి వెళ్ళింది, మళ్ళీ కిందకి వెళ్ళిపోయింది. అగైన్ మనం అండర్స్టాండ్ చేసుకుంటే మార్కెట్ ఏం చేస్తుందంటే ఈ యొక్క లోవర్ లోస్ని క్రియేట్ చేసుకుంటూ వెళ్ళింది. ఇక్కడ దాకా మళ్ళీ డౌన్ ట్రెండ్. ఇక్కడ కూడా చూడండి, ఇది ప్రీవియస్ స్వింగ్ హై, ఇది ప్రీవియస్ స్వింగ్ హై, ఇది ప్రీవియస్ స్వింగ్ హై, ఈ మూడు కూడా మళ్ళీ మార్కెట్ బ్రేక్ చేయలేదు. మనకు మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఎలా ఉంటుంది, ఈ హై అనుకుందాం, కిందకు వస్తుంది, మళ్ళీ రిట్రేస్ తీసుకుంటుంది, ఇది బౌన్స్ అవుతుంది, ఇక్కడ బౌన్స్ అవుతుంది, ఇక్కడ బౌన్స్ అయింది, చూడండి ఇక్కడ బౌన్స్ అయింది, ఇక్కడ బౌన్స్ అయింది, అండ్ ఆఫ్ కోర్స్ ఇక్కడ బౌన్స్ అయింది, ఈ బౌన్స్ అవుతుంది, మళ్ళీ కిందకు వస్తుంది, మళ్ళీ బౌన్స్ అవుతుంది. కానీ ఇది లోవర్ హై అన్నమాట, ఇది లోవర్ హై, ఇది లోవర్ హై. మన ట్రెండ్ ఎప్పుడు రివర్స్ అవుతుంది, ఈ యొక్క హైని బ్రేక్ చేసినప్పుడు. అందుకే మనం దానికి డబ్ల్యూ ప్యాటర్న్ అని కానీ ఇంకా రకరకాల ప్యాటర్న్స్ అనేవి వచ్చేసినాయి. ఒక్కోసారి మనకి సిమెట్రికల్ ట్రయాంగిల్ కానీ లేకపోతే ఈ యొక్క కన్సోల్టేషన్ ప్యాటర్న్స్ కానీ కనిపిస్తాయి, ఏది బాటం నుంచి పైకి వెళ్ళేటప్పుడు. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకేమైందంటే చూడండి, నా ఏంటంటే ట్రెండ్ రివర్స్ అయింది. ఈ పాయింట్ అనేది ఏంటి, మనకి ఈ పాయింట్ చూడండి, ప్రీవియస్గా ఉన్న రెసిస్టెన్స్, బట్ ఇక్కడ కన్సోల్టేషన్ తీసుకొని మళ్ళీ హైని బ్రేక్ చేసింది అండ్ సక్సెస్ఫుల్గా క్లోజింగ్ ఇచ్చింది కదా, అంటే ట్రెండ్ రివర్స్ అయింది. దెన్ ఏంటంటే ఎప్పుడైతే ఈ యొక్క హై బ్రేక్అవుట్ అవుతుందో మనకి ఏంటంటే ట్రెండ్ రివర్సల్ అయిందని చెప్పేసి చెప్తాం అనమాట. ఇక్కడ మనం చెప్పలేం, చూడండి ఈ క్యాండిల్తోనే మనం చెప్పలేం, ఈ క్యాండిల్ హై అనేది బ్రేక్ చేయాలి, ఈ క్యాండిల్ హై బ్రేక్అవుట్ అయిందంటే మనకి ఓకే ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి చెప్తుంది అనమాట. ఇక్కడ ట్రెండ్ రివర్స్ అయింది. నా మనకు ఒక ఇది రావచ్చు, ఇప్పుడు మనం అనుకున్నాం కదా ఏదైతే మిగిలిపోయిన ఆర్డర్స్ ఉన్నాయని చెప్పేసి. ఈ లెవెల్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ లెవెల్ కాదు ఇది, హా చూడండి ఇది కైండ్ ఆఫ్ డబ్ల్యూ ప్యాటర్న్. మార్కెట్ ఏమైంది, పైకి వెళ్ళింది, రిట్రేస్ తీసుకుంది, బ్రేక్అవుట్ అయింది. చాలామంది ప్రాబబ్లీ ఇక్కడ వెయిట్ చేస్తారు కదా, సో మార్కెట్ ఆ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు మళ్ళీ సపోర్ట్ తీసుకుంది. సో ప్రీవియస్గా ఈ యొక్క క్యాండిల్ ఏదైతే ఉందో హై స్వింగ్ హై అక్కడ బ్రేక్అవుట్ అయింది, మళ్ళీ ఆ లెవెల్కి వచ్చింది, అప్రాక్సిమేట్గా అదే దగ్గర సపోర్ట్ అనేది తీసుకుంది. ఈ కేసులో మనం ఏం చేసుకోవచ్చు అంటే ఈ ఇండెసిషన్ క్యాండిల్ కనిపించింది అండ్ ప్రీవియస్గా ఈ యొక్క స్వింగ్ హైని బ్రేక్అవుట్ చేసింది సక్సెస్ఫుల్గా, మళ్ళీ సాలిడ్ క్యాండిల్ వస్తున్నప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే లాంగ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు, ఎప్పుడు ఈ సాలిడ్ క్యాండిల్ వస్తున్నప్పుడు మాత్రమే. ఓకే ఫ్రెండ్స్, దాని తర్వాత మనకి ట్రెండ్ కన్ఫర్మేషన్ ఎక్కడైంది అన్ని డిలీట్ చేస్తున్నాం. చూడండి ఈ యొక్క కన్సోల్టేషన్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకు మనకి ఇక్కడ కన్సోల్టేషన్ 1, 2, 3 times కన్సోల్టేషన్ జరిగింది. ఈ లెవెల్ వచ్చేసరికి 19,497 రైట్. ఈ లెవెల్ దగ్గర కానీ వచ్చిందంటే మళ్ళీ ఏం జరిగింది అంటే సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది. చూద్దాం, హా చూడండి ఈ లెవెల్ దగ్గరకు వచ్చింది 19,497. ఇక్కడికి రాగానే మళ్ళీ రిజెక్షన్ చేశారు అండ్ మనం రిజెక్షన్ చేసిన క్యాండిల్లో ఎంట్రీ తీసుకోలేం, కానీ ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే ప్రీవియస్గా ఇక్కడ చాలా యాక్టివిటీ అనేది కనిపిస్తుంది, ప్రీవియస్గా ఉన్న రెసిస్టెన్స్ ఇది, బ్రేక్అవుట్ అయ్యి చక్కగా పైకి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ పాయింట్ దగ్గరకు వచ్చింది అనుకోండి, మనం ఏంటంటే వాచ్ చేస్తూ ఉంటాం. చూడండి మనం చూస్తున్న 1 minute టైం ఫ్రేమ్, ఈ క్యాండిల్లో ఏం కనిపించింది, మనకి రిజెక్షన్ కనిపించింది, స్మాల్ క్యాండిల్. ఈ లోని బ్రేక్ చేయట్లేదు, చూడండి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఈ లో ఏదైతే ఉందో లోని బ్రేక్ చేయట్లేదు అండ్ ఇండెసిషన్ ఫార్మేషన్ జరిగింది అండ్ ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ ఉందో రెసిస్టెన్స్ని బ్రేక్ చేసింది. సో ఎప్పుడైతే మనకి అర్థమవుతుందో ఓకే ఇక్కడ నుంచి రిజెక్షన్ జరిగింది, సపోర్ట్ ఉంది, ఇండెసిషన్ అండ్ సాలిడ్ క్యాండిల్ ఎప్పుడైతే ఫార్మేషన్ జరుగుతుందో మనం ఏంటంటే లాంగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటాం అనమాట, స్కాల్పింగ్ ఇదంతా కూడా. బట్ మనకు ఒక ఐడియా ఉండాలి, ఈ పాయింట్ అనేది మనకి రిఫరల్ పాయింట్గా ఉండే అవకాశం ఉంది, ప్రాబబిలిటీ అగైన్ ఓకేనా. అక్కడ నుంచి కూడా మళ్ళీ మార్కెట్ అయితే బౌన్స్ అయింది, బౌన్స్ అయిన తర్వాత మనకు చూడండి అబ్జర్వ్ చేయండి ఇంపార్టెంట్ ఏదైతే సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఇది మనకున్న సాలిడ్ క్యాండిల్ డౌన్ సైడ్, ఇది మనకున్న సాలిడ్ క్యాండిల్, ఇక్కడ కన్సోల్టేషన్ అండ్ సాలిడ్ క్యాండిల్. ఈ సాలిడ్ క్యాండిల్ తర్వాత ఏం జరుగుతుంది, చాలామంది ఇక్కడ వెయిట్ చేస్తారు కదా 19,517 దగ్గర, ప్రాబబిలిటీ ఉంది మళ్ళీ వస్తే ఇక్కడ మనం ఏదన్నా షార్ట్ ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే మార్కెట్ అప్ ట్రెండ్ వెళ్ళి ఇప్పుడు ఏంటంటే లోవర్ లోస్ క్రియేట్ చేసింది, లోన్ బ్రేక్ చేసుకుంది, ఓకే ప్రీవియస్గా స్ట్రక్చరల్గా సపోర్ట్ ఉంది, లోన్ బ్రేక్ చేసింది, ఇది తెలియదు మనకి. బట్ ఇక్కడ ఒక క్లారిటీ ఉంది ఏంటంటే ఈ క్యాండిల్ అయితే సాలిడ్గా సెల్లింగ్ అనేది జరిగింది ఆఫ్టర్ లాంగ్ కన్సోల్టేషన్. ఇదంతా కూడా కన్సోల్టేషన్ ఫ్రెండ్స్, సాలిడ్ క్యాండిల్ అంటే డెఫినెట్గా ఈ క్యాండిల్ని చూసి ఈ క్యాండిల్ కింద నేను సెల్ చేయాలి అని చెప్పి ఆలోచించే వాళ్ళ సంఖ్య చాలా ఉంటుంది అనమాట. అందుకని ఈ యొక్క క్యాండిల్ దగ్గరికి మళ్ళీ రిట్రేస్కి వచ్చినప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇండెసిషన్ అండ్ హ్యామర్, యాక్చువల్ రిజెక్షన్ జరిగింది హ్యామరు, దాని తర్వాత అగైన్ సాలిడ్గా సెల్లింగ్ అనేది జరిగింది అనమాట. డెఫినెట్గా మనం స్కాల్పింగ్ చేసేటప్పుడు ఈ యొక్క క్యాండిల్ని కింద మనం మళ్ళీ షార్ట్ ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. ఎందుకంటే ప్రాబబ్లీ ఇక్కడ ఎర్లీ అటెంప్ట్ అవుతుంది, ఎందుకంటే మనకి గ్యారంటీ లేదు ఇక్కడ ఉన్నారా లేరా ఆర్డర్స్ పెట్టుకొని అని చెప్పేసి. బట్ అగైన్ అంటే కొంత క్లూ ఇస్తున్నాయి అనమాట ఇండెసిషన్. ఒక్కోసారి ఇండెసిషన్ జరిగిన తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ ర్యాలీ చేసిన సందర్భాలు కూడా ఉంటాయి. అది అయితే ఈ క్యాండిల్ మాత్రం మనకేంటంటే కన్ఫర్మేషన్ క్యాండిల్ అనమాట. ఓకే సో ప్రాబబ్లీ ఏంటంటే ఈ క్యాండిల్ ఎప్పుడైతే చూస్తామో మళ్ళీ డౌన్ సైడ్ అనేది రిస్క్ తీసుకోవచ్చు. ఎందుకంటే ప్రీవియస్గా ఏదైతే
స్ట్రక్చర్ ఉందో అండ్ క్యాండిల్ ఉందో దాన్ని రెస్పెక్ట్ చేస్తుంది కాబట్టి ప్రాబబిలిటీ ఉంటుంది. ఒక్కొక్కసారి మనం కూడా రాంగ్ అవ్వచ్చు, ప్రాబబిలిటీ ఉంటుంది. ఓకేనా? సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఏంటంటే ఈ యొక్క ప్లాన్ అనేది చేసుకోవాలి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి ఈ యొక్క స్ట్రక్చర్ మార్కెట్ స్ట్రక్చర్ అనేది కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. లైవ్లో ఈ యొక్క డబ్ల్యూ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయింది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మళ్ళీ ఏం చేసింది, లోవర్లో వచ్చింది తర్వాత ఇక్కడ డబ్ల్యూ ప్యాటర్న్ అనేది క్రియేట్ అయింది కదా, డబ్ల్యూ ప్యాటర్న్ క్రియేట్ అయింది, బ్రేక్అవుట్ అయింది సక్సెస్ఫుల్గా. మళ్ళీ ఇక్కడ చేంజ్ ఇన్ రోల్ అనేది రావడం అనేది జరిగింది. ఇక్కడ ప్రీవియస్గా ఏమైందంటే మనకి ఒక చేంజ్ ఇన్ రోల్, ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక డబ్ల్యూ ప్యాటర్న్ అండ్ సాలిడ్ బ్రేక్అవుట్ జరిగింది. అండ్ మరో ఓవర్ ఏంటంటే మనకి ప్రీవియస్గా కూడా కొద్దిగా స్ట్రక్చరల్గా సపోర్ట్ కనిపిస్తుంది అండ్ సాలిడ్గా ఉంది. మళ్ళీ ఇదే లెవెల్కి వచ్చినప్పుడు చేంజ్ అయిపోయింది అనమాట రోల్ అనేది. సో ప్రాబబ్లీ మనం ఈ క్యాండిల్ పైన ఒకవేళ రిస్క్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, ఇమీడియట్గా మనకున్న రెసిస్టెన్స్ లెవెల్స్ ఇక్కడ. అండ్ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, ప్రీవియస్గా మనం ఏదైతే రెసిస్టెన్స్ అనుకున్నామో ఈ రెసిస్టెన్స్ 1, 2, 3, 4, ఓకే, దాని తర్వాత 5th అటెంప్ట్లో మనకేంటంటే బ్రేక్అవుట్ అయింది ఇక్కడ సక్సెస్ఫుల్గా. ఇది బ్రేక్అవుట్ అయింది అనమాట. ఇక్కడ కన్సోలిడేషన్ తీసుకుంది ఇక్కడ షార్ట్ చేయొచ్చు అంటే చేయొచ్చు, బట్ ఏంటంటే మనకి దీన్ని నంబర్ ఆఫ్ టైమ్స్ టెస్ట్ చేస్తుంది అనుకోండి. ఇక్కడ ఒకసారి ఫెయిల్ అయింది, 2 సార్లు ఫెయిల్ అయింది, నంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువ అవుతున్న కొద్ది ఏంటంటే తగ్గించండి. ఇక్కడ దగ్గరకు వచ్చే కొద్ది మార్కెట్ ఏమవుతుందంటే ఆ లెవెల్ని బ్రేక్అవుట్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. డౌన్ సైడ్ లిమిటెడ్గా ఉంటుంది, అప్ సైడ్ ట్రై చేస్తుంది. బట్ ఈ క్యాండిల్ ఏమైంది, మనకి బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ అయిన తర్వాత చూడండి, సేమ్ లెవెల్ అనేది మనకి ఏదైతే అనుకున్నామో ప్రీవియస్గా రెసిస్టెన్స్ సపోర్ట్ లాగా ఉంది. మళ్ళీ మార్కెట్ స్ట్రాంగ్గా వచ్చింది, ఇదే లెవెల్ని సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ బౌన్స్ అయిపోయింది. సో ఇది మనం ఇంతకుముందు చెప్పుకునేది ప్రెషర్ క్యాండిల్ అంటాం, ఓకే, ప్రెషర్ క్యాండిల్ అంటాం. కొంచెం టాక్టిక్గా వెళుతుంది ఇది. ఎలా అంటే మార్కెట్లో బుల్స్ బేర్స్ ఉంటారు కదా, మార్కెట్ని పుష్ చేస్తూ ఉంటారు అనమాట ఇక్కడ. బట్ బుల్స్ కంట్రోల్ తీసుకోవాలంటే ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ చేస్తే కదా వాళ్ళ యొక్క సత్తా చాటుతారు. ఈ యొక్క హై బ్రేక్అవుట్ అవుతున్నప్పుడు మనం ఏంటంటే కొద్దిగా కాంట్రవర్షియల్ ట్రేడర్ అంటాం ఇది. ఎందుకంటే మార్కెట్ స్ట్రాంగ్గా డౌన్ ఉంది, మన లాంగ్ ఎలా తీసుకుంటాం అంటే ఇది కొంచెం ప్రెషర్ క్యాండిల్ అండ్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ మనకి సపోర్ట్ చేస్తున్నప్పుడు మాత్రం మనం ఏంటంటే ఎంట్రీ తీసుకోవచ్చు. ఇంపార్టెంట్ సపోర్ట్ ఉంది, ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ అవుతుంటే మనం ఏంటంటే కొద్దిగా లాంగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా ఏంటంటే కొన్ని చిన్న చిన్న టెక్నిక్స్ టాక్టిక్స్ అనేవి మార్కెట్లో ఫాలో అవుతూ ఉండాలి మనం. అండ్ ఇది ఇంపార్టెంట్ లెవెల్ ఈ రోజుకి. అండ్ హా చూడండి, మనకి ప్రీవియస్గా రోల్ చేంజ్ అయిన లెవెల్ ఇది, అండ్ రోల్ చేంజ్ అయ్యే అవకాశం కూడా ఉన్న లెవెల్ ఇది. ఎందుకంటే డబ్ల్యూ ప్యాటర్న్ కదా ఇక్కడ మనకి. మళ్ళీ ఒకవేళ మార్కెట్ వస్తే మెమరీ ఉంటుంది అనమాట, ఈ లెవెల్ దగ్గర బ్రేక్అవుట్ జరిగినప్పుడు కొంతమంది మిస్ అయ్యి ఉంటారు అందుకని. అండ్ మోరోవర్ ఏంటంటే రోల్ చేంజ్ ఇక్కడ కూడా కనిపిస్తుంది, బట్ ఏంటంటే ఈ రెండింటినీ కవర్ చేసింది. ఇక్కడ దాకా వచ్చాం కదా, దీన్ని కూడా ఎందుకని చెప్పేసి 19,500 వెరీ క్లోజ్ కదా, ఒకసారి టెస్ట్ చేసింది అక్కడ నుంచి బౌన్స్ అయింది. ఎనీహౌ మనకి చూడండి, ఈ రోల్ చేంజ్ అవుతుంది అని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేసి ఇక్కడ ఉన్నామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, ఎందుకంటే లైవ్లో మనకు తెలియదు కదా ఇది ప్రీవియస్గా రెసిస్టెన్స్, ఇక్కడ సపోర్ట్ లాగా ఉంటుంది అనుకున్నాం. కానీ ఇక్కడ ఎటువంటి క్యాండిల్ కూడా ఈ క్యాండిల్ కానీ ఇవ్వలేదు. బట్ నెక్స్ట్ రోల్ ఏదైతే ఉందో 19,507 లెవెల్ అనేది మనకి రియాక్షన్గా అనిపించింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇండెసిషన్ అండ్ సాలిడ్ క్యాండిల్. సో ప్రాబబ్లీ ఏంటంటే ఈ యొక్క 19,515 క్యాండిల్ పైన మనం ఏంటంటే రిస్క్ తీసుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ ప్రీవియస్గా సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి కాబట్టి రిస్క్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ లేదు. అంటే ఈ యొక్క క్యాండిల్ ఏదైతే ఉందో రెడ్ క్యాండిల్ బ్రేక్అవుట్ అవ్వనివ్వండి, ఆ బ్రేక్అవుట్ అవుతున్నప్పుడు మీరు ఏంటంటే కొద్దిగా కాల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి మార్కెట్లో, సో దాన్ని మనం కొద్దిగా అండర్స్టాండ్ అనేది చేసుకోవాలి మార్కెట్ స్ట్రక్చర్ని. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ నేను లైవ్లో నిన్నటి రోజున ఈ యొక్క బ్రేక్అవుట్ జరిగింది, ఏది బ్యాంక్ నిఫ్టీలో, నేను నిఫ్టీ చూపుతున్నా కదా బ్యాంక్ నిఫ్టీలో ఇలా బ్రేక్అవుట్ అనేది జరిగింది. ఎప్పుడైతే బ్రేక్అవుట్ జరిగిందో మొమెంటం అనేది కనిపించింది క్లియర్గా, ఏది ఈ ట్రెండ్ లైన్ బట్టి. నేనేం చేశానంటే ఇక్కడ కాల్ అనేది సెల్ చేసేసాను, ఓకే, కొద్దిగా ప్రాఫిట్ వచ్చింది. సో ఒకవేళ బయర్ అనుకోండి ఇక్కడ బై చేసుకోవచ్చు, ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ లెవెల్ అనమాట, మల్టిపుల్ టైమ్స్ అనేది రెస్పెక్ట్ చేసింది ఇక్కడ ఈ థర్డ్ అటెంప్ట్. బట్ సాలిడ్గా బ్రేక్అవుట్ ఇచ్చింది. ఒకవేళ రాంగ్ అయితే ఈ స్వింగ్ హై అనే స్టాప్ లాస్ పెట్టుకోవాలి. రాంగ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. మనం చూస్తున్న టైం ఫ్రేమ్స్ లోవర్ లెవెల్లో ఉంటాయి, లోవర్ లెవెల్స్లో మనకి ఏంటంటే ఫ్లక్చువేషన్స్ కనిపిస్తూ ఉంటాయి అనమాట. బట్ ఎనీహౌ బిగ్గర్ పిక్చర్లో మనం చూస్తే మార్కెట్ అనేది ఏంటంటే ఒక నేచర్లో ఒక స్ట్రక్చర్డ్గా వెళ్తూ ఉంటుంది. బట్ మనం ప్రతిదాన్ని కూడా క్యాప్చర్ చేయలేము, దానికోసం కొద్దిగా ప్రాక్టీస్ అనేది అవసరం అవుతుంది. ఇక్కడ ఏదైతే మనం ఇంత డీప్గా డిస్కస్ చేసుకున్నామో ఇవి 2-3 సార్లు మీరు వాచ్ చేయండి, వీటిని అడాప్ట్ చేసుకోవడానికి, వీటిని లైవ్లో అర్థం చేసుకోవడానికి మీరు ప్రయత్నించారంటే బెటర్ రిజల్ట్స్ అనేది వస్తాయి. 100% మనం చెప్పినట్టు అవుతుందని కాదు, బట్ ఏంటంటే ఇంప్రూవ్డ్ రిజల్ట్స్ వస్తాయి అనమాట. నేను అబ్జర్వ్ చేశాను, ఇవి చాలా హెల్ప్ అవుతాయి. హోప్ ఈ వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను. స్టిల్ దీనికి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి, డెఫినెట్గా నేను ఆన్సర్ చేస్తాను. మన వీడియోస్ హెల్ప్ అవుతుంటే లైక్ చేస్తూ ఉండండి. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్, స్టే ట్యూన్, ధన్యవాదాలు.